సో ఇవాళ నేను కొంచెం ఓల్డ్ సబ్జెక్ట్ అనిపించవచ్చు కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి మనకి చాలా ఇమ్యూన్ బూస్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం దాన్ని తింటే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సో ఇట్స్ నథింగ్ ఎల్స్ రాగి బీట్రూట్ రొట్టె దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసేద్దాం బీట్రూట్ రాగి పిండి ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ సాల్ట్ ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము సో ఫస్ట్ మనం ఇందులో బీట్రూట్ యాడ్ చేసుకుందాము సో ఇప్పుడు మనం ఇందులో రాగి పిండి కూడా యాడ్ చేసుకుందాము సాల్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం సో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేద్దాం సో దీన్ని ఇట్లా బాగా మిక్స్ చేసుకుందాము థిక్ పేస్ట్లా కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుందాము దీంతో రొట్టి చేసుకునేంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేద్దాము అంటే రాగి పిండితో చేసుకుంటూ ఉంటాము బట్ బీట్రూట్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది సో మనకి సూపర్ పేస్ట్ వచ్చేసింది కదా మీకు రొట్టెల్లా కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ కొంచెం వేడెక్కాక దీనిపై మనం ఘీ అప్లై చేద్దాం మనకి ఒక బాల్ క్వాంటిటీ సైజ్లో ఒక బాల్లా తీసుకున్నాము అండ్ రోల్ ఇట్ సో ప్లేస్ ఇట్ ఆన్ ప్యాన్ సో ఇట్లా ప్లేస్ చేసుకున్నాము రొటేట్ చేసుకుంటా అప్పుడు మనకి అన్ని సైడ్స్ ఈవెన్గా వస్తాయి సో ఇప్పుడు మనం దీన్ని రోస్ట్ చేద్దాము అట్ ద సేమ్ టైం మనకి రోస్ట్ అయ్యాక ఉల్టా కూడా చేసుకుందాము సో చూసారా మనకి ఆల్రెడీ బేక్ అయింది కనుక పైన ఇట్లా కొంచెం థిక్గా వచ్చింది అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఉల్టా చేసుకుందాము సో సేమ్ ఉల్టా సైడ్ కూడా మనం దీన్ని బేక్ చేసుకుందాము సో సేమ్ యాజ్ లైక్ దిస్ ఇంకా మనం ఇలానే మిగతాయి కూడా బేక్ చేసుకుందాము సో మనకి ఇది డన్ ఇప్పుడైతే మనం దీన్ని తీసుకుని ప్లేట్లో పెట్టుకుందాం సో అగైన్ సేమ్ ప్రాసెస్ ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకుందాం సో మనకు కావాలంటే థిక్గా కూడా చేసుకోవచ్చు బట్ కాకపోతే బేకింగ్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం థిన్గానే చేసుకుందాము సో దీన్ని మనం ఒకవైపు కాలేలాగా కాల్చుకుందాము సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి రాగి బీట్రూట్ రొట్టె హెల్త్కి కూడా చాలా మంచిది బొమ్మాస్ కిచెన్లో ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీ కాకరకాయ పులుసు కాకరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు తెలుసుకోవాలి కదా చూద్దాం కాకరకాయ ముక్కలు చింతపండు పులుసు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేరుశనగలు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర నువ్వులు గసగసాలు ధనియాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ బెల్లం ఉప్పు కారం పసుపు ముందుగా ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుందాం
కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇదే కాకరకాయ ముక్కల్లో మనం కొంచెం salt ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని మారినేట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకు అంటే చేదును కొంచెం తగ్గించడానికి, కొంచెం టేస్టీగా అనిపించడానికి ఈ ప్రాసెస్ ని యూస్ చేస్తారు. ఇది పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు మారినేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. పాన్ పెట్టుకోవాలి. సో వేరుశనగల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవైతే స్లైట్ గా వేగనిద్దాం. నెక్స్ట్ మనం పచ్చి శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, గసగసాలు, ఎండుమిర్చి సరిపడ మోతాదులో తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి డ్రై రోస్ట్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని మనం మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకుందాం. కానీ కొంచెం చల్లారిన తర్వాత చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు. సో పోపు దినుసులు వేగేంత వరకు వేయించుకోవాలి. సో పోపు దినుసులు వేగాయి కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయల్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్లో మ్యారినేట్ చేసుకున్నాం కాకరకాయ. వీటిని కొంచెం స్క్వీజ్ చేసి వేసుకుందాం. ఈ కాకరకాయని ఇందులో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఇలాగే 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. సో కాకరకాయ ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ చేసుకున్నాము. ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. మనం కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం. ఇందాక పౌడర్ అండ్ ఇప్పుడు కారం కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనిద్దాం. సో 5 మినిట్స్ అయిపోయింది కదా, ఇవి ఫ్రై అయిపోయాయి. ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసుకుందాం. మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న కాకరకాయలకి సరిపోయేంతగా వాటర్ని యాడ్ చేసుకుందాం. మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది ఆల్రెడీ మరిగిపోతుంది. సో ఇప్పుడు మనం బెల్లం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా,
सो బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. सो బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా చేదు ఏదైనా ఉంటే గనక అది కొంచెం స్వీట్ టేస్ట్ ఇవ్వడానికి తినడానికి టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట. सो డెలిషియస్ కాకరకాయ పులుసు తయారైపోయింది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్‌బ్యాక్ ని ఈటీవీ తెలుగు ఫేస్‌బుక్ పేజ్ లో కామెంట్ చేయండి.